హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఓటీ న్యూస్. మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన గత 6 నెలల నుంచి తెలంగాణలో ఉన్న ఓటర్ నాడి తెలుసుకునే ప్రయత్నంలో 6 నెలల నుంచి ఆయన సర్వే చేస్తున్నారు. ఆయన పల్స్ ఆఫ్ పీపుల్ సర్వే నుంచి ప్రణయ్ గౌ. హాయ్ అండి. హాయ్, ఎలా ఉంది తెలంగాణలో పరిస్థితి? ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయినట్టేనా? ఖచ్చితంగా స్టార్ట్ అయినట్టు, ఇప్పటికిప్పుడు అయోమయంగా ఉంది. కర్ణాటక ఫీవర్ అనేది తెలంగాణలో బాగా మొదలైపోయింది. మొన్నటికి మొన్న మనం సర్వే చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 56 నుంచి 60 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 46 నుంచి 50 సీట్లు, బీజేపీ ఈజ్ ఇన్ సింగిల్ డిజిట్. 6 నుంచి 8 సీట్లకు మాత్రమే బీజేపీకి పరిమితం అవుతుంది. ఎందుకంత దిగజారిపోయింది? ఎందుకంత దిగజారిపోయింది అంటే కర్ణాటక ఫలితం మెయిన్గా బీజేపీని బాగా దిగజార్చింది. ఒక హిజాబ్ కానీ, ఒక హిజాబ్ మూమెంట్ కానీ కర్ణాటకలో, ఇంకోటి వీళ్ళ మతతత్వ ప్రచారం అనేది ప్రజలలో బాగా అదిగిపోయింది. ఎప్పుడు చూసినా వీళ్ళు డెవలప్మెంట్ గురించి కాకుండా ఎప్పుడు చూసినా మతాన్ని పట్టుకుంటున్నారు అనేది, ఇది నా ఫీలింగ్ కాదు, మీరు నన్ను అది చేయద్దు, నా ఫీలింగ్ కాదు, ఏంటంటే ప్రజలలో ఫీలింగ్. అది మేము గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకునేటప్పుడు, మా టీం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు బీజేపీకి చాలా యాంటీ చెప్తున్నారు తెలంగాణలో కూడా. ఏ బేస్తో అంటే మేము అగ్రికల్చర్ సెక్టార్ని తీసుకుంటాము, ప్రభుత్వ లబ్ధిదారులను తీసుకుంటాము, యూత్ని తీసుకుంటాము, ఎంప్లాయీని తీసుకుంటాము. ఈ బేస్లో ప్రతి వర్గాన్ని సాటిస్ఫై ఉన్నారా లేదా, ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ప్రజలు సాటిస్ఫై ఉన్నారా లేదా అని చెప్పి మనం ఒక 3% శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీలకు మనం 150,000 శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకోటి మీరు డౌట్ అడగవచ్చు, మీకు ఫండింగ్ ఎలా వస్తుంది అని కూడా మీరు అడగవచ్చు. ఎందుకంటే చాలా సర్వే కంపెనీలు వస్తున్నాయి, మీరు 119 కాన్స్టిట్యూన్సీలు చేస్తున్నారు, మీరు ఏ బేస్ మీద చేస్తున్నారు, మీకు ఫండింగ్ ఎలా వస్తుంది అంటే మాకు ఇద్దరు ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు. మేము 3% శాంపుల్ అని మొత్తం చెప్పలేను, 119 కాన్స్టిట్యున్సీలలో 1% శాంపుల్ తీసినాం మనం. ఉమ్మడి మెదక్ జిల్లా మట్టుకు 3% శాంపుల్స్ అని మనం బయటకు వచ్చినాం. ఓకే, మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా? కాంగ్రెస్ పరిస్థితి అంటే 2 నెలల కింద మాత్రం 40 నుంచి 45 సీట్లకు పరిమితం అయింది కాంగ్రెస్. ఒక కర్ణాటక ఫీవర్, కర్ణాటక ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీకి గట్టిగా భూమి ఇచ్చింది. ఇప్పుడు ఆ 40 నుంచి 45 సీట్లు కాస్త 50 నుంచి 55 సీట్లకు మారింది. ఒకవేళ ఇంకోటి ఏంటంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనే క్యాండిడేట్ కాంగ్రెస్లోకి వచ్చిండు అని అంటే 100% ఖమ్మం స్వీప్ అయిపోద్ది. ఒక ఖమ్మం మినహా 9కి 9 సీట్లు కాంగ్రెస్ కొట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బలోపేతం. మరి జూపల్లి కృష్ణారావు గారి పరిస్థితి ఏంటి? షర్మిల గారి పరిస్థితి ఏంటి? షర్మిల గారు ప్రభావం చూపలేరండి. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టింది. రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో విపరీతంగా ఉన్నారు కానీ షర్మిల గారికి సపోర్ట్ చేస్తారని అనుకోవద్దు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉండింది కాంగ్రెస్ పార్టీలో, సీఎంగా 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీలో. 100% మేము అనుకునే మటుకు అయితే రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. షర్మిల గారి ప్రభావం మాత్రం పాలేరు నియోజకవర్గం మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. సో పొంగులేటితో పాటు, జూపల్లి కృష్ణారావు గారితో పాటు నెక్స్ట్ షర్మిల కూడా కాంగ్రెస్ వైపు అడిగేస్తే ఏంటి పరిస్థితి? చేస్తే బాగానే ఉంటుంది. ఏమైతే రెడ్డి కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి జర బలంగా పెరుగుద్ది, ఎస్సీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి బలంగా పెరుగుద్ది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా బాగానే ఉంటుంది. ఓకే, ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది షర్మిల గారి వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి మరలే అవకాశం ఉంది. కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక వర్గం మొత్తం ఒక టర్న్ తీసుకునే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి? కర్ణాటక ఫలితాలు చేస్తున్నాయి కదా, ఇదే చేస్తుంది కదా. కర్ణాటక ఫలితం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బాగా భూమి ఇచ్చేసింది. కేసీఆర్ వ్యతిరేక వర్గం అంతా ఒక కూటమిలా చేరి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తెలంగాణకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సక్సెస్ అయింది? 100% ఇప్పుడు సక్సెస్ అవుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు. మా భావన కాదు, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మేము చూస్తూ ఉన్నాం, గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈజీగా చాలా హైప్ వచ్చేసింది ఈ మధ్యలో. ప్రజలతో పాటు నాయకులు కూడా కష్టపడాలి. 100% కాంగ్రెస్ పార్టీలో ఉండేదే పీతల పంచాయతీ. అవును, ఒకళ్ళు ముందలు పోతుంటే వెనక్కి లాగుతుంటారు. అవును, ఇప్పుడు మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది, గ్రౌండ్లో ఉంది, ఫస్ట్ నుంచి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తర్వాత నుంచి సెకండ్ ప్లేస్లో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉంటూ వచ్చింది. ఈ మధ్యలో దుబ్బాక ఎలక్షన్ కానీ, హుజూరాబాద్ ఎలక్షన్ కానీ, ఈ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్కి బీజేపీ వచ్చినా, కర్ణాటక ఎలక్షన్ తర్వాత థర్డ్ ప్లేస్కి పడిపోయింది బీజేపీ. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దుబ్బాక ఎలక్షన్ మీరు మాట్లాడారు. దుబ్బాక ఎలక్షన్ అనేది బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి జరిగిన యుద్ధం కాదు. అది ఒక రఘునందన్ రావు అనే క్యాండిడేట్ రెండు సార్లు గత 2 ఎలక్షన్లో ఓటమి పాలయ్యాడు. ఆయనకు వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ దుబ్బాకలో ఉంది, కానీ బీజేపీకి పెరిగిన గ్రాఫ్ వల్ల రఘునందరావు గెలవలేదు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అది. అంటే వాపను చూసి బల్బ్ చూసి వాపు అనుకున్నారు బీజేపీ. అంతేకాని వ్యక్తిగతంగా
రఘునందనరావు ఇమేజ్ అది, ఆయన గెలవడంలో ఆయన ఇమేజే పనికొచ్చింది తప్ప బీజేపీ ఓడిపోయిన ఓడిపోయినది ఉద్యమకారుడు అని చెప్పి ప్రజలు రఘునందనరావు వైపు మొగ్గు చూపారు. ఇంకోటి ఏంటంటే పెద్దగా మెజారిటీతో కూడా గెలవలేదు, ఒక 1,012 మెజారిటీతోనే రఘునందనరావు గారు గెలిచారు. ఇదే సానుభూతి గత 2 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలైన అభ్యర్థులపై మళ్ళీ ఉంటుందా ఆ సానుభూతి? ఉంటుందా 100% ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంటే 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి బీజేపీ ఎందుకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతుంది? సెంట్రల్లో పార్టీ హోల్డ్ చేస్తుంది, సెంట్రల్ పార్టీ వాళ్లే, స్టేట్లో మినిస్టర్లు ఉన్నారు, స్టేట్లో హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఇంతమంది ఉండి కూడా ఇంత బలంగా ఉన్నాక బీజేపీ ఒక్కసారిగా పడిపోవడానికి కారణం ఏంటి? మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సౌత్కు నార్త్కు, భారతదేశంలో సౌత్కు నార్త్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్త్లో మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయొచ్చు, కానీ సౌత్లో మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేము. దీనికి ఉదాహరణ కర్ణాటక ఫలితం, ఇజాబ్ మూమెంటు కర్ణాటకలో ఎట్లా పెడిచిపెట్టిందో మీరు చూశారు, ప్రత్యక్షంగా అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. అది బీజేపీ మైనస్. బీజేపీ హిందుత్వాన్ని వదిలి సెక్యులరిజం వైపు టర్న్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ నుంచి హిందుత్వం వైపు టర్న్ అవుతుంది. మన కర్ణాటక ఎలక్షన్లో జై బజరంగ్ దళి అని కానీ జై శ్రీరామ్ అని కానీ వీళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్, ఎప్పుడు కూడా సెక్యులర్ భావజాలంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. మతతత్వానికి అపోజిట్గా వీళ్ళు ప్రచారం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని నా భావన. మరి ఈ సెక్యులరిజం వైపు బీజేపీ చూడడం అంటే ఓన్లీ ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ ప్రభావితం చేస్తుంది తప్ప హిందూ జై శ్రీరామ్ అనేటోళ్ళని, జై బజరంగ్ దళి అనేటోళ్ళని, మిగతా ఎవరిని అంటే ఇప్పుడు ఒక చిన్న ఇది తీసుకుంటే తెలంగాణలో చికోటి ప్రవీణ్, జై శ్రీరామ్, జై హనుమాన్ ఎవరైనా హిందువుల గురించి మాట్లాడితే నాలుకగోస్తా పీకగోస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కరాటి కళ్యాణి ఉంది, కృష్ణుడు మా సొంతము, కృష్ణుడు మా ఇది అని. ఇలా చాలామంది పీఠాధిపతులు, మతాధిపతులు, గురువులు, సంస్థానాలు, సంస్థలు, చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, హిందూ ఫౌండేషన్స్. వీళ్ళందరినీ ఏకం చేసి తనలో తను సపోర్ట్ తీసుకునే క్రమంలో బీజేపీ ఫెయిల్ అయింది అనేది నా వాదన. 100% ఫెయిల్ అయింది. ఇంకోటి చీకోటి ప్రవీణ్ మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేదు. నేను గత 5-6 నెలలుగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చీకోటి ప్రవీణ్ గారు తన మతాన్ని గౌరవిస్తూ పరమతాన్ని దూషిస్తలేడు. అది 100% చీకోటి ప్రవీణ్ గారు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బీజేపీ ఏం చేస్తుంది అంటే మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుంది. తెలంగాణ ప్రజలలో ఇది బాగా ముద్రపడిపోయింది. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ఒకటి ముద్రపడిపోయింది. ఇది మేము ఇస్తుంది కాదు, ప్రజలు అల్టిమేట్గా వాళ్ళు మేము సర్వే టీంలో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న వాదన ఇదంతా. అంటే శివసేన అంత అగ్రెసివ్గా బీజేపీ వెళ్ళలేకపోతుంది ఎజెండా పైన. అది ఎలా తీసుకుంది? నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే నార్త్లో ఉన్నట్టు సౌత్లో ఉండదు, సౌత్లో ఉన్నట్టు నార్త్లో ఉండదు. నార్త్ కంప్లీట్లీ బీజేపీకి అట్రాక్ట్ అయిపోయారు. వాస్తవం మతతత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన నార్త్ అనేది బీజేపీకి అట్రాక్ట్ అయ్యారు. కానీ సౌత్ అలాంటి స్టేట్లు కావు. సౌత్ ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలతో పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ బాగా ఉంది సౌత్లో. బీజేపీకి స్కోప్ ఉంటుందని నేను అనుకోను. సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు. మొన్న మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈ రోజు ఎలక్షన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ మేమందరం సపోర్ట్ చేస్తే 200 సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఎంపీ సీట్లు అని ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే బీజేపీ సెంట్రల్ పార్టీ అనేది ఇదే మతతత్వంతో రాజకీయాలు చేస్తే 100% డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ప్రజలలో ఎవరు చిన్నపిల్లలు కాదు, ప్రతి ఒక్కరికి చైతన్యం ఉంది, ప్రతి ఒక్కరు చదువుకుర్రు. మతతత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే రేపు పొద్దున మేము నష్టపోతాం తప్ప మీరు పైన అందరూ ఒకటే అని చెప్పి ప్రజలలో భావన వెళ్ళిపోయింది. 100% మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేసింది అంటే డౌన్ఫాల్ నార్త్ నుంచి సౌత్ వరకు కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అయిపోతుంది, మమతా బెనర్జీ గారు 100% మేము కూటమిలో 200 సీట్లు గెలుస్తామని ఎందుకు అంత హామీ ఇచ్చారు అంటే భారత్ జోడో యాత్ర అని చాలా ఇంపాక్ట్ చూపించింది. ఒక తెలంగాణలో కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ చాలా పెంచిపోయింది. భారత్ జోడో యాత్ర ఎట్లయిపోయిందంటే బిఫోర్ జోడో యాత్ర, ఆఫ్టర్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ పెంచేసింది. దీనివల్ల రాహుల్ గాంధీ కొంచెం ఇమేజ్ పెరిగింది. 100% కాంగ్రెస్ పార్టీ కూడా సెంట్రల్లో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్లేస్లో బీజేపీ, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్. 100% మేము ఒక పార్టీకి కమ్ము కాసే వాళ్ళం కాదు. మేము సర్వే సంస్థ కాబట్టి గ్రౌండ్లో ఏది ఉందో ఆ రియాలిటీ మేము ఇవ్వాలి. 100% ఇస్తేనే మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.
100% ఇప్పటికి మేము 2 ఏళ్ల కింద సర్వే చేసిన ప్రకారం అయితే 56 నుంచి 60 సీట్లు బీఆర్ఎస్ సుస్థిరంగా ఉన్నాయి. అది పొంగులేటి జూపల్లి చేరికతోని ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. పొంగులేటి అనే క్యాండిడేట్ జూపల్లి కృష్ణారావు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే 100% కాంగ్రెస్ పార్టీకి ఇంకా భూమి పెరుగుతుంది. ఓకే, ఇంకోటి ప్రజలల్లో ఏముందంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళది వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళది వాళ్ళే కొట్లాడుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని వీళ్ళు పారదోవాలి. దాని ద్వారా ఇండివిజువల్గా కొట్లాటం లేకుండా ఏమి లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందంటే 100% అధికారం చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇండివిజువల్గా జూపల్లికి ఒక సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అవును, ఆ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఆ సామాజిక వర్గం ప్రజలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. జూపల్లి కృష్ణారావు అన్నారు కాబట్టి జూపల్లి కృష్ణారావు గారి సాహసోపేతమైన నిర్ణయం, ఎందుకంటే కేసీఆర్ని కాదని అంత సాహసోపేతమైన నిర్ణయం ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు తీసుకోలేదు, ఆ స్టాండ్ ఎవరు తీసుకోలేదు. ఫస్ట్ టైం జూపల్లి కృష్ణారావు గారు తీసుకున్నారంటే 100% మెచ్చుకోవాల్సిన విషయం అది. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటి? కొల్లాపురం రాగినేని అభిలాష్ రావు గారు అని మంచి క్యాండిడేట్ ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. 100% జూపల్లి కృష్ణారావు గారు పార్టీలోకి వస్తే ఆయనకు ఏదో ఒక స్థానం, రాగినేని అభిలాష్ రావు గారికి కూడా ఏదో ఒక ఉన్నతమైన స్థానం అప్పచెప్తారని ప్రజల ఫీలింగ్ ఉంది. 100% కొల్లాపూర్లో కూడా కాంగ్రెస్ కంచుకోటగా మారింది. జూపల్లి కృష్ణారావు గారు వస్తే అభ్యర్థి తానే అవుతాడు, 100% ఆయనే గెలుస్తాడు. మరి పొంగులేటి పార్టీ పెడతారు అనే ఊహాగానాలు వచ్చింది. పార్టీకి స్కోప్ లేదండి, ఎందుకంటే 6 నెలలు ఎలక్షన్, డిసెంబర్ జనవరిలో ఎలక్షన్, ఆల్రెడీ అఫీషియల్గా డేట్ డిక్లేర్ అయింది అనుకుంటున్నాను నేను మాత్రం. ఇప్పుడు పొంగులేటి గారు కొత్త పార్టీకి ప్లాన్ చేసిన అంత గ్యాప్ లేదు, అంత స్కోప్ కూడా లేదు ఇప్పుడు తెలంగాణలో. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు పార్టీ పెట్టినా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళే చీలుస్తారు. అట్లా చీల్చకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తే, వీళ్ళ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి తోడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ వీళ్ళు పార్టీ పెడితే వీళ్ళు చీల్చినట్టు అవుతారు కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు చీలుస్తారు, కేసీఆర్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు పార్టీ పెట్టకుండా అదర్ పార్టీ, నైదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ చూజ్ చేసుకుంది బెస్ట్ అని నా ఆప్షన్. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మేము 1% శాంపుల్తోనే వెళ్ళాము. ఉమ్మడి 10 జిల్లాలు మేము శాంపుల్స్ కలెక్ట్ చేసినాం. పొంగులేటి యొక్క ప్రభావం 25,000 నుంచి 30,000 ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో పొంగులేటి చేయగలుగుతాడు. ఓకే, ఇంపాక్ట్ చూపెట్టగలుగుతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ కి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ వచ్చేసి వాళ్ళు రైతు బంధు అనే స్కీమ్ ఒకటి బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. రైతు బీమా కానీ రైతు బంధు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఎట్లా అంటే తెలంగాణ రాకముందు 2,000 పింఛన్ ఉండేనా, తెలంగాణ రాకముందు రైతు బంధు ఉండేనా, తెలంగాణ రాకముందు రైతు బీమా ఉండేనా, ఇవన్నీ స్కీములు కేసీఆర్ వచ్చినాకనే ఉన్నాయి అని చెప్పి ఆ ప్రచారం చేసుకోవడంలో కేసీఆర్ గారు 100% సక్సెస్ అవుతున్నారు. దానివల్లనే 2వసారి అధికారం చేపట్టారు. 3వసారి కూడా మేము సర్వే 2 ఏళ్ల కింద సర్వేలో కూడా 60 సీట్లు కేసీఆర్ గారికి 100% చూపిస్తున్నాయి. ఏంది అని అంటే కేసీఆర్ గారికి నెగిటివిటీ ఏంది అని అంటే కొన్ని చెప్పిన హామీలు అమలు చేయలేకపోతున్నారు. ప్రజలల్లో మెయిన్ నెగిటివిటీ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఒకటి, దళితులకు 3 ఎకరాల భూమి ఒకటి, దళిత సీఎం అని చెప్పి ఎప్పుడైతే 2014 హామీ ఇచ్చారో దానికి ఇప్పుడు వ్యతిరేకత అనేది బాగా స్టార్ట్ అయిపోయింది ప్రజలలో. ఆ స్టార్ట్ అయిపోయింది, అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకుంటేనే కేసీఆర్ గారిని ఢీ కొట్టే అవకాశం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇదే నినాదాన్ని అందిపుచ్చుకుంటే దళిత సీఎం అనేదాన్ని, ఓకే, ఎవరు నెక్స్ట్ దళిత సీఎం అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? మా ఆలోచన ఏంటంటే దళిత సీఎం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత సీఎం ఎవరైతారో మీరు అడుగుతున్నారు. మా ఆలోచన ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన ఏంది అని అంటే తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారు. సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ కానీ అందరినీ ఏకతాటిపై తేవడం కానీ, ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పమనండి కేసీఆర్ గారిని కానీ ఇంకో పెద్ద వేరే నేతలను కానీ దామోదర్ రాజనరసింహ గారి పాత్ర లేదని చెప్పి తెలంగాణ రావడంలో 100% దామోదర్ రాజనరసింహ గారి పాత్ర ఉంది. ఆయన పాత్ర కొట్టి పారేయలేనిది. ఉప ముఖ్యమంత్రిగా చేసిండు, అప్పటి గవర్నమెంట్కి యాంటీగా తిరిగిండు. కిరణ్ కుమార్ రెడ్డితో డి అంటే డి అని నా తెలంగాణ అని చెప్పి ఒక నినాదాన్ని ఎత్తుకొని దామోదర్ రాజనరసింహ గారు మనకు సపోర్ట్ చేశారు. ఆయన త్యాగం అసలు మరవద్దు, తెలంగాణ ప్రజలు ఆయన త్యాగం మరవద్దు. దామోదర్ రాజనరసింహ గారు అనే వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అంటే ఫెయిల్ కాలేడు. వాస్తవానికి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ప్రచారం చేసుకోలేకపోయాడు. ప్రజల్లోకి వెళ్ళి నేను తెచ్చిన తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారులకి ప్రచారం చేసుకోలేకపోయాడు. అందువల్ల దామోదర్ రాజనరసింహ గారు నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. మ్యాటర్ ఉంది కానీ పోస్టర్ లేదు. 100% మ్యాటర్. కలెక్టర్ అనే ఐఏఎస్ని డిక్టేట్ చేయగలిగే శక్తి దామోదర్ రాజనరసింహ గారు ఒక్కరిదే.
విద్యావంతుడు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అలాంటి నేత ముఖ్యమంత్రి అయితే 100% తెలంగాణ బాగుపడుతున్నాడు. ఇప్పుడు ఇదే రైతు బంధు స్కీమ్ లేదంటే రైతులకు అన్యాయం జరుగుతుంది అని తీన్ మర్మల్ల లాంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ వెళ్ళారు, అందరు కలిసి ఒక టీం వెళ్ళారు ఈ మీడియా జర్నలిస్ట్ నందన్ తీసుకొని. ఆయన అక్కడ ఆల్రెడీ అక్కడ ప్రభుత్వమే ఇక్కడ కన్నా బెటర్ గా ఫంక్షన్ చేస్తుంది అని ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీడియోస్ వచ్చినాయి, న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా ఒక పగడబందీ వ్యూహంతో వెళ్తున్నారు తీన్ మర్మల్ల టీం. వాళ్ళకంటూ ఒక పార్టీ ఉంది, వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంది. మరి వీళ్ళు ఆయన ప్రభావం చాలా ఉంది, తీన్ మర్మల్లన్న ప్రభావం తెలంగాణలో చాలా ఉంది. ఒక వ్యక్తి కేసీఆర్ గురించి నెగిటివ్గా మాట్లాడాలి అంటే అది వన్ అండ్ ఓన్లీ తీన్ మర్మల్లన్న అనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. సో అలాంటి మనిషి ఛత్తీస్గఢ్ తీసుకొని కొన్ని వందల మందిని రైతుల్ని కానీ మీడియా సంస్థల్ని కానీ తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ అక్కడి నుంచి ప్రచారం అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టారు అనే ఒక ఇది నడుస్తుంది ప్రజెంట్ ట్రెండ్లో. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు, తీన్ మర్మల్లన్న ఇంపాక్ట్ పడుతుందా? తీన్ మర్మల్లన్న ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలపై ఉంటుంది. ఎందుకంటే అనునిత్యం ప్రజా సంక్షేమం గురించి పోరాడుతున్న వ్యక్తి అని నేను అనుకుంటా, పర్సనల్గా నేను అనుకుంటా, మీరు అనుకున్న నాకు సంబంధం లేదు, నేను అనుకుంటా. కాబట్టి తీన్ మర్మల్లన్న కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు రైతుల రుణం, ఇప్పుడు అదేంది రైతు బంధు అని పథకం ఉంది తెలంగాణలో, ఆ రైతు బంధు పథకం అనేది భూమి ఎక్కువ వాళ్ళకు న్యాయం చేస్తుంది, భూమి తక్కువ వాళ్ళకు కాదు. భూమి ఎక్కువ వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8 లక్షలు తీసుకుంటున్న వాళ్ళు రైతు బంధు, ఇది అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. రైతు బంధు కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్, కానీ చిన్న రైతులకు, సన్నకారు రైతులకు వీళ్ళకి 4000 ఇచ్చేది 8000 ఇవ్వండి. ప్రజల్లో ఉన్న భావన అది 4000 ఇచ్చేది రెగ్యులరైజ్ చేయండి, 4000 ఇచ్చి 8000 చేయండి. పెద్ద రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు, ఇది ఒక ప్రభుత్వానికి అదనపు ఖర్చే కదా అన్నట్టు ఫీలింగ్లో ఉంది తెలంగాణ ప్రజలు. 100% ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, దాన్ని అందుపుచ్చుకొని తీన్ మర్మల్లన్న రైతు బంధు ఫైట్ చేస్తున్నారు, 100% గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అది ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. తీన్ మర్మల్లన్న కూడా మంచి కాన్సెప్ట్ అది. తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తానని చెప్తున్నారు. ఒక పార్టీ ఉంది, 7200 కిలోమీటర్ పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. అది అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ చేయట్లేదు అని నా భావన. ఎందుకంటే తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు కొత్త పార్టీ పెడితే అల్టిమేట్గా ప్రభుత్వ ఓట్ బ్యాంక్ అనేది చీలుస్తాడు తీన్ మర్మల్లన్న. కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో పడే ఓట్లు తీన్ మర్మల్లన్న చీలుస్తాడు. అక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది, మిగతా ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది, ఒక టీఆర్ఎస్ తప్ప. ఎందుకంటే అధికారంలో టీఆర్ఎస్ ఉంది. ప్రభుత్వ ఓట్ బ్యాంక్ అనేది క్యాచ్ చేసుకోవాలంటే ఐదర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా క్యాచ్ చేసుకోవాలి. తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు స్టాండ్ తీసుకొని కాంగ్రెస్కా బీజేపీకా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తీన్ మర్మల్లన్న నైతిక లక్ష్యం ఏంది అంటే కేసీఆర్ గారిని గద్దె దించడమే నా లక్ష్యం అని మాట్లాడతాడు. అలా మాట్లాడే వల్ల ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి దిగు, నువ్వు దిగి ఏ పార్టీకి సపోర్ట్ చేయు. సపోర్ట్ చేస్తే 100% కేసీఆర్ గద్దె దించే అవకాశం ఉంటుంది కదా నీకు, మరి నువ్వు ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేవు? స్టేట్ క్వశ్చన్ తీన్ మర్మల్లన్నకు, నేను అపోజ్ చేస్తలేను తీన్ మర్మల్లన్న, కాన్సెప్ట్ మంచిది, కాకపోతే నువ్వు ఏ పార్టీకి ఒక పార్టీకి సపోర్ట్ చేయు. సెకండ్ ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, బీజేపీ ఉందనుకోండి, కేసీఆర్ గద్దె దించడమే నేను నిజమైన లక్ష్యం అనుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కేసీఆర్ని గద్దె దించు కదా, నువ్వు ఎందుకు దించలేవు? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అనేది ప్రజలకు కూడా తెలియాలి. అంటే సమయం రావాలి, సమయాన్ని బట్టి మేము స్పందిస్తాం. సమయం రావాలి అంటే ఎలక్షన్లకు ఎక్కువ టైం లేదన్న, 2-3 సంవత్సరాలు లేదు, 6 నెలలు మాత్రమే ఎలక్షన్. 6 నెలల్లో రాజకీయ వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఇవన్నీ ఒకేసారి కాబట్టి తెలంగాణ ఆల్రెడీ ఎలక్షన్ ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడే తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు ఇప్పుడే ముందుకు వచ్చి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది, ప్రజల్లోకి తొందరగా వెళ్తారు, తొందరగా రీచ్ అవ్వగలుగుతారు. అంటే తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు ఏదైనా పార్టీ గుమ్మంలోకి వెళ్తేనే వెల్కమ్ చెప్తారా, లేదంటే పార్టీలే ఎదురొచ్చి వెల్కమ్ చెప్పే పరిస్థితులు లేవా? 100% ఎందుకంటే తీన్ మర్మల్లన్న కొత్త, మీకు ఇందాక చెప్పిన తీన్ మర్మల్లన్న అనే వ్యక్తి కొత్త పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది చీలుస్తాడు. వీళ్ళకి పడేది తీన్ మర్మల్లన్నకు పడుతుంది, దానివల్ల మైనస్ ఎవరికి అవుతుంది అంటే వీళ్ళ ఈ రెండు పార్టీలకు అవుతుంది, నేషనల్ పార్టీస్కి, రెండు పార్టీస్కి మైనస్ అయిపోతుంది. అది చేయకుండా ఏ పార్టీ ఒక పార్టీ స్టాండ్ తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం అనుకున్న ఇంత సినారియోలో, మనం మాట్లాడిన ఇంత సినారియోలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, షర్మిల కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, తీన్ మర్మల్లన్న లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, ఇప్పుడు అల్టిమేట్గా లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీని. ఇంతమంది వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులు అన్నీ
ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరు అంటున్న ఈ లెక్కలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు రెండు నెలల కింద సర్వే చేసినాం కాబట్టి 150,000 శాంపుల్స్ మేము కలెక్ట్ చేసినాం. ఓవరాల్గా 119 కాన్స్టిట్యూన్స్ తెలంగాణ వ్యాప్తంగా మనం కలెక్ట్ చేసినాం. అప్పటికప్పుడు సర్వేలో 60 స్థానాలు మేము కేసీఆర్ గారికి ఇచ్చాం. 100% గ్రౌండ్ రియాలిటీ ఎట్లుందని మేము 100% పార్టీకి కొమ్ముగా కూడా మేము సర్వే ఇస్తాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేదంటే 60 సీట్లు 100% కేసీఆర్ గారికి వచ్చే అవకాశం ఉంది. పొంగులేటి ఫీవర్ జూపల్లి ఫీవర్ అనేది పార్టీలోకి వచ్చిన తర్వాత సీట్లు తారుమారే అవకాశం 100% వాస్తవానికి ఉంది. నేను ఒకటి చెప్తా బ్రదర్, మేము సర్వే చేసిన ప్రకారం అయితే ఏ పార్టీ కూడా తెలంగాణ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాలేదు. హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ పార్టీ కూడా 63 స్థానాల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు. ఎవరికి లాభం ఎవరికి నష్టం హంగ్ ఏర్పడితే అప్పటికప్పుడు ఎవరు మ్యాజిక్ ఎట్లుంటుందో ఎవరు ఏ చతురత చూపిస్తారు అనేది అప్పటికి అప్ టు దానికి వదిలేస్తున్నా. హంగ్ ఏర్పడితే అల్టిమేట్ గా పార్టీల కన్నా ప్రజలకే నష్టం. ప్రజలకి అది నా ఒపీనియన్. అవునవును. ఎందుకంటే హంగ్ ఏర్పడిన కానీ కర్ణాటకలో ఇంతకుముందు ఎలక్షన్ మనం చూసినాం. కుమారస్వామి గారు కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూటమిలో ఉండే బీజేపీ కూటమిలో ఉండే ఎట్లా ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ ఎట్లా గందరగోళం స్టార్ట్ అయింది మనం చూసినాం. 100% అంగ ఏర్పడితే ప్రజలకు నష్టం. 100% మీరు అన్నట్టు వాస్తవం అది. అప్పుడు ఏదో ఒక పార్టీకి కంప్లీట్ స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకోవాలని ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అన్నారు, మాకు 60 ఓట్లు ఇవ్వండి, 60 సీట్లు ఇవ్వండి, 80 సీట్లు ఇవ్వండి, అప్పుడు మేము కొట్లాడతాం, మాకంటూ ఒక బలం వస్తుంది అని. అవునవును. ఆయన స్టాండ్ ఆయన చెప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 100% మేము చేసిన సర్వే ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో. మాకు ఇది మొత్తం ఎంటైర్ సర్వే చూస్తే మీరు ప్రశాంత్ కిషోర్ సూట్ దొడుక్కొని సర్వే చేశారేమో అని అనిపిస్తుంది. అట్లా ఇట్లా అనుకుంటారన్న. ప్రశాంత్ కిషోర్ సర్వే టీంలో నేను పనిచేశాను. వాస్తవానికి నేను పనిచేయలేనని చెప్పట్లేదు. ఐప్యాడ్లో నేను కూడా వర్క్ చేశాను. సిన్స్ 2016-2020 వరకు నేను పనిచేశాను. పనిచేసి నేను బయటకు వచ్చి నేను సొంతగా సంస్థ పెట్టినా. ఎక్కడ ఏ మీడియాలో నన్ను ఇంటర్వ్యూ చేసినా మీరు ప్రశాంత్ కిషోర్ దానిలాగా చేస్తారు అనేది తప్పు. అది ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, స్మెల్ ఉంటుంది కదా, ఉండొచ్చు. ఆడికి వెళ్ళి మేము సొంతంగా సంస్థ పెట్టుకొని మేము సొంతంగా నడిపిస్తున్నాము. టీం ఉంది, ఐప్యాక్ టీమే మా దగ్గర ఉంది. ఐప్యాక్లో పనిచేసిన టీమే మా దగ్గర వర్క్ చేస్తున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్కు మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఇంత సర్వే చూసిన తర్వాత నాకు అర్థమైన చిన్న ఇది అడిగాను. లేదు లేదు, 100% ప్రశాంత్ కిషోర్ గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయనతోని వ్యక్తిగత సంబంధం ఇంతకుముందు ఉండొచ్చు, ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చి సొంతంగా సంస్థ పెట్టుకొని నడిపిస్తుంటే మీడియాలు మా మీద బదనాం చేస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్కి మీకు సంబంధం ఏంటి అని మా సంస్థ మీద బదనాం చేస్తున్నాయి. ఇది 100% తప్పు అనేది. అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడిన విధానంలో కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నాడా అనే ఇది అనిపించింది. ఎందుకంటే మేము చూస్తున్న ఇదిలో కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్ తర్వాత హవా బాగా పెరిగింది. ఫస్ట్ లెవెల్ క్యాడర్ని వదిలేసి సెకండ్ లెవెల్ క్యాడర్ నుంచి మిగతా అందరు లీడర్స్ని బ్యాక్ టు బ్యాక్, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ అందరినీ కలవడము, అందరినీ యునైట్ చేయడము, మొత్తం అందరితో రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడము, మీటింగ్స్ పెట్టడము, అందరికీ హామీలు ఇవ్వడము. ఒకవేళ ఈ పదవి రాకపోయినా, ఎమ్మెల్యే పదవి రాకపోయినా ఇంకో పదవి ఇచ్చి మిమ్మల్ని సర్ది చెప్తాము, లేకుంటే మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది వేరే విధంగా, గవర్నమెంట్ మందే వస్తుంది అని చెప్పుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఏ పార్టీ చెప్పదు, ఏ పార్టీ చెప్పదు నాకు చెప్పండి. మీరు కేసీఆర్ గారైనా నిన్ను పిలుచుకొని నువ్వు మంచి క్యాండిడేట్ అయితే నేను పిలుచుకొని నీకు ఈ పొజిషన్ కాకపోతే ఇంకో పొజిషన్ ఇస్తాను, హామీ ఇస్తారు. డెఫినెట్గా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేసే తప్పేం లేదు కదా. నీకు ఈ పొజిషన్లో మేము ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకో పొజిషన్ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. దాంట్లో దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం మనం లేదు. ఇప్పుడు ఈ కొత్త సమీకరణాలన్నీ, కొత్త కొత్త అభ్యర్థులు అంటే వేరే పార్టీల నుంచి అభ్యర్థులు వస్తే మరి పాత క్యాడర్ ఏమవ్వాలి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ? క్యాడర్కి కానీ అభ్యర్థులకు కానీ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాడర్కి కానీ అభ్యర్థులకు కానీ ఎలాంటి మధ్యలో అది లేదు. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభిమానులు గెలిపించుకోవాలనే అల్టిమేట్ గోల్ ఒకటే ఉంటుంది. క్యాండిడేట్ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించుకోవాలనే అల్టిమేట్ గోల్ ఉంది. తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది కాబట్టి క్యాండిడేట్తో సంబంధం లేకుండా వాళ్ళు గెలిపించుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు మీ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహన్? అది అల్టిమేట్లీ పార్టీ హైకమాండ్ వెళ్ళి డిసైడ్, మనం ఎవరమైనా డిసైడ్ చేయనీక. ఎందుకంటే ప్రజల్లో మట్టుకు కొంత వర్గానికి, ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాను వాళ్ళకు దామోదర రాజనరసింహ గారు సీఎం అయితే బాగుంటుంది. చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్రదాత,
సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు న్యాయం చేయాలి మనం అనేది తెలంగాణ ప్రజలకు కొంతవరకు ఉంది రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డి గారు కావాలని కోరుకుంటారు దామోదర్ రాజనరసింహగారు అభిమానులు దామోదర్ రాజనరసింహగారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు దాంట్లో ఎలాంటి తప్పు లేదు అల్టిమేట్లీ పార్టీ విల్ డిసైడ్ సోనియా గాంధీ విల్ డిసైడ్ అల్టిమేట్గా మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సీఎం అనేది ఒకటే ఒక్కరే ఉంటారు పార్టీ కోసం ఎంతమంది కష్టపడ్డా సీఎం అనేది హైకమాండ్ విల్ డిసైడ్ ఎందుకు అని అంటే 2003లో కూడా మనం చూసాం పీసీసీగా మీ ఊహాగానాలు తెలంగాణలో ఊహాగానాలు ఎట్లున్నాయంటే పీసీసీ ఎవరుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఒక ఊహాగానాలు ఉన్నాయి 2003ను మనం బట్టి చూసుకుంటే పీసీసీగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళిండు రాజశేఖర రెడ్డి గారిని కష్టపడ్డాడు కాబట్టి ముఖ్యమంత్రిని చేశారు అల్టిమేట్గా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జయరాం రమేష్ గారు మిగతా ఉన్నత పెద్దలు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు అనేది మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ విన్నింగ్ పొజిషన్ ఇచ్చారు కానీ ఈరోజు సమీకరణాలన్నీ మారిపోయినాయి మారిపోయిన క్రమంలో మనం ఇప్పుడు ఇప్పుడే రెండు వర్షన్స్ వచ్చినాయి ఒకటి బీఆర్ఎస్ గెలుస్తుందని నెంబర్స్ చెప్తున్నాయి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి వ్యవహారం చెప్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాయి ఈ పరిస్థితుల క్రమంలో మనం ఎటు మొగ్గు చూపుతారు ఓటర్ అనేది మీ అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు అసలు మీరు బలమైన ఏ కాన్స్టిట్యూన్సీ చెప్తారు బలంగా ఒక బలమైన కాన్స్టిట్యూన్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది లేదంటే బీఆర్ఎస్ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది అని ఏ కాన్స్టిట్యూన్సీని చెప్పగలరు ఒక బలమైన అభ్యర్థి గురించి చెప్పాలంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు అక్కడ మదన్ మోహన్ రావు అని చెప్పి యుఎస్ఎం గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎంపీ ఇంతకుముందు జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేశారు స్లైట్ మెజార్టీతోనే పోయింది జైరాబాద్ పార్లమెంట్లో అంత పేరున్న క్యాండిడేట్ని నేను ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు ఎక్కడ ప్రజల్ని టచ్ చేసినా మదన్ మోహన్ రావు అనే పేరు గట్టిగా వినిపించింది ప్రజలలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు అభ్యర్థులు లేరు ఒకటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు ఇంకోటి మదన్ మోహన్ రావు గారి ప్లస్ ఏంటంటే అదే నియోజకవర్గానికి చెందిన నేత అక్కడే పుట్టి పెరిగిండు అక్కడే చదువుకున్న నేత సుభాష్ రెడ్డి గారు ఏంటంటే పక్క నియోజకవర్గం ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మదన్ మోహన్ గారు వస్తే మా బతుకులు బాగుపడతాయి బయట నుంచి జాబ్ మేళలు పెట్టడం కానీ కరోనా టైంలో హెల్ప్ చేయడం కానీ అంబులెన్సులు పెట్టడం కానీ ఆక్సిజన్లు అందించడం కానీ ఇలాంటి ఎన్నో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ మొత్తం సేవా కార్యక్రమాలు చేసిండు మదన్ మోహన్ గారు ఆయన 100% ఆయనకు టికెట్ ఇస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్ గారు 100% బంపర్ మెజార్టీతో గెలుస్తారనేది మా ఆలోచన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే మీ సర్వే కాంగ్రెస్ పార్టీ నుంచి తరఫున చేస్తే అలా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున చేయలేదు మేము వ్యక్తిగతంగా ఎవరు వస్తే నియోజకవర్గంలో ఎవరు వస్తే మీ బతుకులు బాగుపడతాయి మేము జనరల్గా ఒక క్వశ్చనేర్తో పోతాము పబ్లిక్లోకి ఆ క్వశ్చనేర్తో పోయినప్పుడు ఎక్కడ ఎల్లారెడ్డిని చూసుకోవడం ఏ పబ్లిక్ని టచ్ చేసినా మదన్ మోహన్ బంపర్ మెజార్టీ 100% మేము చేసిన సర్వేలో మదన్ మోహన్ గారిది హై ప్లేస్ ఓకే హైప్ ఇచ్చేసారు మదన్ మోహన్ గారికి ఓకే వన్ సైడ్ కొట్టేశారు పబ్లిక్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డియా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ గారు అంటే 100% మదన్ మోహన్ గారు అంటున్నారు ప్రజలు ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన వ్యక్తి ఒక పార్లమెంట్ మొత్తం సేవా కార్యక్రమాలు చేసిండు సేవా కార్యక్రమాలు ఎంత సేవా దృప్తంగా ఉంటే పార్లమెంట్ మొత్తం చేయగలుగుతారు ఆయన పార్లమెంట్కి నిలబడుతున్నాడా లేదంటే ఎమ్మెల్యేకి నిలబడాలని ఆలోచన ఉంది ఎమ్మెల్యేకి జనరల్గా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఆయన నియోజకవర్గం మట్టికే చేయాలని ఆలోచన ఉంటుంది కానీ ఈయన ఏంది అంటే ఎమ్మెల్యేకి నిలబడుతున్నాడని తెలిసి కూడా జైరాబాద్ పార్లమెంట్ మొత్తం సేవా కార్యక్రమాలు కరోనా టైంలో అందించారు సో మీరు యంగ్స్టర్ సో ఇంత సర్వే చేశారు ఇంత వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు సో ఇంత నాలెడ్జ్ ఉంది మీకు సో మీరు ఏం సందేశం ఇస్తారు యూత్ ఒకటి నేను తెలంగాణ కానీ ఆంధ్ర కానీ యువతకి ఇచ్చే సందేశం ఒకటే ఒక సామ్రాజ్యం ఏర్పడాలన్నా ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా ఒక యువతకే సాధ్యం తెలంగాణ 4 గోడల మధ్యలో ఉన్న యువత ముందడుగేసి బయటికి వస్తే ఏమైనా చేయగలరు యువతకు అది సొంతం నేను చెప్పిన కదా ఒక సామ్రాజ్యం ఏర్పడాలన్నా ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా ఒక యువతకే సాధ్యం యువత ముందుకు రండి కదలి రండి